చేస్తున్నామండి. మీరు నేరుగా గురుగారికి కాల్ చేయొచ్చు, కానీ ప్రతిరోజు 5 నుంచి 7 సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో కాల్ చేసినట్టయితే గురుగారు ఆ సమయంలో ఖాళీగా ఉంటారు కాబట్టి మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా అందిస్తారు. మరి గురుగారు, మీరు అన్నారు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ర్యాంక్ రావాలి, చక్కటి ర్యాంక్ కావాలి. ప్రతి పిల్లలకి అందరికీ రాదు, అందరూ కష్టపడతారు కానీ అందరికీ వాళ్ళకు కావాల్సిన ర్యాంక్ రాదు. మళ్ళీ మరి అలా ర్యాంక్ రావాలి అనుకుంటే ఏ విధంగా వాళ్ళు ఆరాధించాలి? మనకి ఉద్యోగం చక్కగా కోసం చెప్పుకున్నాము. ఇప్పుడు మరి చదువు, చదువు ఉంటేనే కదా ఉద్యోగాలు. అయితే ఈ చదువు కోసం వచ్చేసి హయగ్రీవ స్వామి, ఎందుకంటే మనకున్న ప్రతి అక్షరం కూడా వేదంతో సమానం. వేదంలో నుంచి పుట్టినవే అక్షరాలన్నీ కూడాను. వేదం మొత్తం కూడాను హయగ్రీవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. హయగ్రీవుడికి సంబంధించినటువంటి స్తోత్రము హయగ్రీవ రక్షా స్తోత్రం అని ఉంటుంది. అది కనుక చదువుకున్నట్లయితే ఆ హయగ్రీవుడు మనల్ని రక్షిస్తూ, ఇది చదువు విషయంలో రక్షిస్తూ మనకి తోడ్పడుతూ, ఆయన మనం చదువుకున్నది మొత్తం కూడాను గుర్తుండాలి, చెయ్యాలి అనేట్లుగా ఉండాలి అంటే హయగ్రీవుడు. మరి మేధాశక్తి కూడా అవి కావాలి కదా, దానికి దక్షిణామూర్తి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. మనం ఇప్పుడు చదువు కోసంగా ఉన్నాం కాబట్టి హయగ్రీవారాధన కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. హయగ్రీవుడికి సంబంధించి భుజంగ స్తోత్రం కానీ హయగ్రీవుడి రక్షా స్తోత్రం కానీ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ స్వామివారు మనకు రక్షగా ఉండి మన యొక్క చదువు విషయంలో దోహదపడుతూ, ఆయన వేదాలని అందరికీ ఎలా అందించాడో, మనకు కావలసిన చదువుని మనకు అందిస్తూ